లూకా సువార్త 20:9 చదువుకుందాం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరల అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానినే కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలనతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును. ఒకవేళ వారు అతన్ని సన్మానించదరనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి. చాలమ్మా, ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఉపమానం విన్నాం. ద్రాక్ష తోటను నాటించి ఒక వ్యక్తి దేశాంతరం వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మరి ఆ తోటను కొందరిని పిలిచి వారికి కాపుకిచ్చాడు, వారికి అప్పగించాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి చాలామంది పొలాలు కలిగి ఉన్నారు, కానీ వారు చేసుకోవడానికి మరి వారికి శక్తి చాలక వారు వేరే వాళ్ళకి గుత్తకిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పండించి అందులో ఒక భాగాన్ని విరిగిస్తారు. అలాగే ఈయన వెళ్ళి మరి పంట కాలమందు అతడు ద్రాక్ష తోట మరి అందులో వాటర్ కోసము ఒక వ్యక్తిని పంపించాడు. మరి వీళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని తిట్టి కొట్టి వెలగొట్టేశారు. ఇంకొక వ్యక్తిని పంపించాడు, ఆ వ్యక్తిని కూడా వెలగొట్టేశారు. అంటే వారికి ఏంటి అంటే, ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి చెట్లను నాటించి తోట వేసి మరి వాటి బాధ్యతను వేరే వారికి అప్పగించినప్పుడు వారు దాన్ని చూసుకున్నారు, కాపాడారు. పంట వచ్చేంత వరకు కూడా మరి వారు ఏం చేశారంటే దాన్ని కాపాడుతూనే ఉన్నారు. అయితే ఎవరు ఇచ్చారో ఆ వ్యక్తిని మర్చిపోయారు, ఎందుకంటే చాలా పంట పండింది, అందులో నుంచి భాగం ఇవ్వడం వారికి ఇష్టం లేదు. పంట చాలా ఉంది, భాగం ఇవ్వడం ఇష్టం లేదు. కాబట్టి ఆ యజమాని ఎవరిని పంపినా వీరేం చేస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తా ఉన్నారు. అయితే ఇలా కాదు, నా వారసుని, నా కుమారుని నేను పంపిస్తాను అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆయన కుమారుని పంపించాడు, వారసుని. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి మరి వారిని అడిగినప్పుడు మరి మా భాగము మాకు కావాలి, మా తండ్రి గారు నన్ను పంపించాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారికి చెడు ఆలోచన వచ్చింది. అరే మనం వీన్ని చంపేస్తే, వీన్ని మనం లేపేస్తే ఇక మీదట మనకు తిరుగు ఉండదు, ఈ స్థలమంతా మనది అయిపోతుంది అని వారు ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఆ వారసుని, ఆ కుమారుణ్ణి క్రూరముగా బయటికి తీసుకొని వచ్చి చంపేసి ఏం చేశారు, మరిచిపోయారు, అన్ని మరిచిపోయారు. మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే, ఈ లోకమంతా కూడా తండ్రి అయిన దేవుడు ఆయన మరి లోకాన్ని సృష్టించి నిర్మించి నరునికి ప్రాణం పోసి ఆ నరుని చేతిలో ఇదిగో దీన్ని అంతా కూడా తీసుకొచ్చి అధికారమును ఇచ్చి ఈ అధికారము చేత ఏలుమని చెప్పాడు. ఎందుకో తెలుసా? అయ్యా నువ్వు ఈ లోకములో నువ్వేం చేస్తావంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించి నువ్వేం చేస్తావో నువ్వు కాపాడుకో, నీకు కావాల్సింది తిను, కానీ ఒకనాడు ఎదిగో నేను వస్తాను. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రజలను ఆయన తీసుకొని వెళ్తాడు. అయితే
ఇక్కడ ఏం జరుగుతుందంటే శత్రు అనేవాడు ఆ ప్రజలను దొంగిలిస్తా ఉన్నాడు. నాకు తెలుసు వీరు ముందు ఇచ్చేవారేమో, కానీ తర్వాత వారిలో స్వార్థం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? స్వార్థం. నేను కష్టపడుతున్నాను కదా, నేను చేస్తున్నాము కదా, మరి మేమెందుకు ఇవ్వాలి, మేమెందుకు చేయాలి అంటే అందులో ఒక భాగము ఇవ్వాలి, ఆయన వంతు ఆయనకి ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా మీరేం చేశారంటే ఆయన పంపిన వారిని కొట్టి తిట్టి వెలగొట్టడమే కాదు, కుమారుణ్ణి చంపి ఆయనను బాధ పెట్టారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన వచ్చి ఏం చేయగలుగుతాడు? వీరిని సంహరించి వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాడు. మరి అలాగే ఈరోజు పరలోక రాజ్యము కూడా, ఈరోజు భూమి పైన ఉన్నటువంటి ఈ ప్రజలందరి జీవితంలో మనం చూసినట్లయితే ఈ సృష్టి, మరి తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము దీన్ని వేశాడు. మనం ఏం చేస్తున్నాం ఈ లోకములో, మనం ఏమై ఉన్నాం ఈ లోకములో మనం తెలుసుకోవాలి. ఆనాడు రాజులు వచ్చారు, ఈ రాజ్యము నాది అన్నారు. దేవుడిచ్చాడు వారికి, ఏడు నుంచి ఈడు వరకు మొత్తం నాది అన్నారు. తర్వాత కొంతకాలం గడిచిపోయింది, దేవునికి స్థలము లేకుండా చేశారు, మందిరము లేకుండా చేశారు, ప్రార్థన లేకుండా జరిగిపోయింది. పూర్తిగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారు, దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఒక దినం వస్తుంది వీటన్నిటికీ లెక్క అప్పచెప్పాలి. మొదట పంపిన దాసులను వెలగొట్టారు, రెండోసారి పంపిన దాసులను కొట్టారు, తిట్టారు, వెలగొట్టారు, మూడోసారి పంపిన కుమారుడిని చంపారు. ఈ కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన సమయం కొరకు చూస్తూ ఉన్నాడు. ఈ కుమారుడు వచ్చి, ఈ కుమారుడు ఆయన రాజ్యం, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ సిద్ధపడండి, 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 పరలోక రాజ్యం సమీపించను. విన్నారా? ఒక్కరైనా విన్నారా? ఒక్కరైనా మారు మనసు పొందారా? స్వస్థత కావాలి, ధనము కావాలి, ధాన్యము కావాలి, అన్ని కావాలా? అధికారము కావాలా? అధికారము కావాలి, అన్ని కావాలా? కానీ దేవునికి ఇవ్వవలసింది ఇస్తున్నాడా? ఏం కావాలా దేవునికి? పక్కన వాళ్ళకి అడగండి ఒకసారి, అమ్మ నీకు తెలుసా అని అడిగాను, ఏం కావాలా దేవునికి? ఆయనకి ఇవ్వవలసినటువంటి భాగము, ఆయన వంతు. మీరు అనుకోవచ్చు దశమ భాగమా, లేకపోతే ఇంకేదైనా కాదు. ఈ లోకములో ఆయన ఒక గొప్ప ప్రణాళికను వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారము కోతకాలము వచ్చినప్పుడు మరి ఆ యజమానుడు ఎవరు పంపాడు? దాసుని పంపాడు, కుమారుణ్ణి పంపాడు. ఏమి కావాలి ఆయనకు? అది ఆయన సొత్తు, ఆయన నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడుకుంటున్నావు అంతే. కానీ వీళ్ళు ఏం చేశారు? కౌలుకి తీసుకున్నారు, బాగానే ఉంది, పని చేసుకున్నారు, సంపాదించుకున్నారు, వారికి కూడా అందులో భాగం ఉంది. మరి న్యాయముగా ఆయనకు చెందవలసింది ఆయనకి ఇవ్వాలి, కానీ అది కూడా ఇవ్వటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది వాళ్ళకు? నాశనము రాబోతుంది. ఏమి రాబోతుందమ్మా? నాశనము రాబోతుంది. ఒక రకంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఈరోజు మానవుని పరిస్థితి ఏంటో తెలుసా? మట్టిని తీసుకున్నాడు దేవుడు, మట్టితో ఒక మనిషిని చేశాడు, బొమ్మ, ప్రాణం పోశాడు. సరే ఒంటరిగా ఉండకూడదని స్త్రీని కూడా ఇచ్చాడు ఆయన పక్క వెంక తీసి. ఇద్దరిని దేవుడు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, పాపం చేయొద్దన్నాడు.
పాపం అంటే ఏంటి, నేను ఏదైతే వద్దు అని చెప్తానో అది చేయకండి అన్నాడు. సరే మంచిది, వారు అలాగే ఉన్నారు. కొంతకాలం తర్వాత వారిలో మార్పు వచ్చింది. సాతానుడు శోధించాడు, వారిని మనసు మార్చేశాడు, వారు తప్పు చేశారు, పరిస్థితులు తారుమారైపోయాయి. అప్పటి నుండి చూస్తే ఒక భయంకరమైనటువంటి వాతావరణం, అంటే చీకటి, చీకటి కమ్ముకుంటుంది ప్రజల పైన చీకటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఇంతమంది కూర్చున్నారు, ఇక్కడ నేను చూస్తున్నాను, లైట్కి కనబడుతున్నారు, కానీ ఆత్మీయ జీవితము కలిగినటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి మిమ్మల్ని చూస్తే మీలో ఏం కనబడాలా, ఏం కనబడాలా, వెలుగు కనబడాలి. వెలుగు అంటే ఏంటి, అంటే ఒక గొప్ప లైట్ మన లోపల నుంచి కనబడాలా, దేవుని కనబడాలా, చీకటి వెలుగు కనపడాలా. చీకటి వెలుగు అనేది అది ఒక నీ జీవితములో, అంటే నీ జీవిత విధానాన్ని బట్టి నువ్వు చీకటిలో ఉన్నావా వెలుగులో ఉన్నావా, మంచిలో ఉన్నావా చెడులో ఉన్నావా. అంటే చూడగానే ఆయనే చెప్పగలుగుతాడు, ఇదిగో నీవు మారు మనసు పొందు, నీ జీవితాన్ని మార్చుకో. ఆయన కావాల్సినట్టు తెలుసా, నీవు పరిశుద్ధముగా ఉండాలని, నీవు కడగబడాలని, నీలో ఎలాంటి లోపము లేని వాణిగా నువ్వు ఉండాలి, పవిత్రంగా కనబడాలా. ఏ లోపము లేదయ్యా ఈ వ్యక్తిలో, ఏ పాపము లేదయ్యా ఈ వ్యక్తిలో, ఏ విధమైనటువంటి కుళ్ళు కుట్ర ఏది లేదు ఈ వ్యక్తిలో, అది వెలుగు. చీకటి ఏముంటుంది తెలుసా, అన్ని ఎప్పుడు చూసినా ఈ చీకటికి సంబంధించి, దురాత్మకి సంబంధించి, సాతానుకు సంబంధించినటువంటి జీవితం. ఒకరిని ప్రేమించలేము, క్షమించలేము, ఒకరికి న్యాయం చేయలేము, మన జీవితం ఆ విధంగా ఉంటుంది. మరి అది నిన్ను పరలోకానికి వెళ్లకుండా ఆపేస్తుంది, నిన్ను పవిత్రత లేకుండా చేస్తుంది, నీలో నీతి లేకుండా చేస్తుంది. హల్లెలూయా.